ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికి శుభములు. మన జీవితంలో దేవునికి అనేక మార్లు మనం క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటాం, మొరపెడుతూ ఉంటాం. దేవుడు మనల్ని క్షమించిన తర్వాత మరలా ఆ పాపం చేయకుండా, మరలా తప్పు చేయకుండా ఉంటామా? మరలా ఏదో బలహీనతలో ప్రార్థన చేస్తాం, మరలా ప్రభు ఆ తప్పు చేశానయ్యా. సిగ్గు లేకుండా, ఏ మాత్రము కూడా దేవుని దగ్గర సిగ్గుపడకుండా మనం అనేక సార్లు మనం దేవునికి రిపీటెడ్గా మనం మన తప్పులను బట్టి క్షమాపణ అడుగుతూ ఉంటాం. ఒకవేళ మన జీవితంలో అటువంటి పరిస్థితులు ఉంటే కనుక, ఆ పరిస్థితుల్లో దేవునికి చక్కటి ఆరాధన చేసే ఒక మంచి పాటను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ పాట పదే పదే నిన్ను గాయా పరిచితిని అనే పాట. నాకు చాలా ఇష్టమైన దేవుని యొక్క సేవకుడు, చక్కటి ఆరాధన చేసే సహోదరుడు అయినటువంటి బ్రదర్ స్టాన్లీ టైటస్ పాడిన ఈ పాట, ఆయన రాసి ఆయన పాడిన పాట ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఆయన రిలీజ్ చేస్తున్నారు. ఆయన రిలీజ్ చేసే ముందు నేను ఆయన పాడినప్పుడు ఈ పాటతో నేను చాలా ఆత్మీయంగా బలపడుతూ, నేను అనేక మార్లు ఈ పాటతో నేను దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాను. కాబట్టి అదే పాటను ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ చేస్తుంటుండగా మీరు ఈ పాట వినండి, ధ్యానించండి, మీ లైఫ్ అప్లై చేసుకోండి. పెద్ద ఎక్కువ చరణాలు ఉన్న పాట కాదు, ఈజీగా కంఠస్థ పెట్టుకోవచ్చు. ఆ పాట ద్వారా మనం పదే పదే చేస్తున్న పాపాల విషయంలో ఆయన మంచితనం ఎంత గొప్పదో, అయినా నా జీవితంలో నువ్వు నన్ను విడవకుండా, నన్ను ఎడబాయకుండా నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా అనే చక్కటి అర్థం ఇచ్చే పాట. బైబిల్ చెప్తుంది, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ టు రిపెంటెన్స్. దేవుని అనుగ్రహం మనల్ని ఎందులో నడిపించాలండి? మారు మనసులో నడిపించాలి. మన పాపపు స్థితిలో ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తున్న ఈ పాట నిజముగా మన ప్రతి పాపము నుండి సంపూర్ణంగా మనల్ని విడిపించి రక్షించను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ స్టాన్లీ టైటస్. దేవుడు ఇంకా మీ మీద ఆయన దక్షిణ హస్తం ఉంచి ఆయన సేవలో బహు గొప్ప ఆరాధికునిగా దావీదు వలె పరిశుద్ధాత్మ నిన్ను వాడుకొని నడిపించి దీవించను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.